హలో నమస్తే ఆదాబ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ ని ముందుగా ఈ రోజు స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ ప్రతి వారం ఒక స్పెషల్ గెస్ట్ తో మిమ్మల్ని అద్భుతమైన పాటలతో అలరిస్తానని చెప్పాను కదా మరి ఈ వారం కూడా ఒక సూపర్ టాలెంటెడ్ సింగర్ మన ప్రోగ్రామ్ కి వచ్చారండి మరి ఆయన గురించి నేను మాటలతో చెప్పే కంటే ఒక స్వీట్ అండ్ క్యూట్ ఏవి మీకు వినిపిస్తే బాగుంటుంది అనిపించింది సో అందుకనే సో స్పెషల్ ఏవి ప్లీజ్ ఆయన ఎవరో కాదు మన సూపర్ హ్యాండ్సమ్ టాలెంటెడ్ రాక్ స్టార్ అనుదీప్ దేవ్ హాయ్ అనుదీప్ హాయ్ దీప్తి ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను బాగున్నాను హౌ ఆర్ యూ I'm good. ఎలా నడుస్తుంది అక్కడ క్వారంటైన్ టైం అంతా లాక్డౌన్ ఫుల్ గా అది నేను అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ యా ఇక్కడ చెప్పని అవసరం లేదు చాలా చాలా ఇదిగా ఉంది బట్ అయినా కూడా కొంచెం యూనో మ్యూజిక్ ద్వారా అండ్ అదర్ యాక్టివిటీస్ వల్ల మమ్మల్ని మేము బిజీగా ఉంచుకుంటున్నాము సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు క్వారంటైన్ టైం క్వారంటైన్ టైంలో నా బేసిక్ గా మ్యూజిషియన్స్ కి ఎప్పుడు బోర్ కొట్టదు ఏదో ఒక ప్రాక్టీస్ ఏదో ఒక యూనో సమ్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటది మమ్మల్ని సో ఏదో నేర్చుకోవడమో క్లాసెస్ అటెండ్ అవ్వడమో లైక్ అలా ఇలా ఏదో ఒక ఇదైతే నడిచిపోతుంది అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా సిరీస్లు అలా ఇలా ఫుల్ గా బిజీ పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే యానో అంటే మెయిన్ సింగర్స్ అనగానే కంటిన్యూస్ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా నైట్ మార్నింగ్ అంటే టైమ్ ఇది అన్నట్టు కాకుండా ఎవ్రీ డే ర్యాండమ్ టైమింగ్స్ ఉంటాయి సో బిజీ బిజీగా ఉండొచ్చు అండ్ సడన్ గా ఒక్కసారిగా ఇంట్లో లాక్డౌన్ అసలు చాలా క్రేజీగా ఉండొచ్చు కొంచెం యాక్చువల్లీ కొంచెం బిజీ బిజీగా ఉంటూ సడన్ గా ఒక్కసారి ఏమీ పని లేదు అనుకోవడంతో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇదైంది బట్ యూనో మోర్ దాన్ 20 డేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు కాదు ఎప్పుడు దోశ వేయను అనుదీప్ కూడా ఒక పర్ఫెక్ట్ దోశ కూడా వేసాడు కదా కరెక్ట్ సో దోశ వేయడం నేర్చుకున్నాను చాలా చాలా నేర్చుకున్నాను నేను ఈ లాక్డౌన్ టైంలో ఓకే ఓకే సూపర్ సూపర్ సో మరి మన షోని ఒక సూపర్ సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ఎనీ సాంగ్ నేను మూవీస్ లో ఫస్ట్ పాడిన పాట పాడతాను అది నాకు చాలా ఇష్టమైన పాట అది ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని ఇదో రకం స్వయం వరం అనేటుగా ఇలా నిచూపులేనపై పడే ఓ పూల మాలలా హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగాలిలా ఓహో నీవేగ నాకు నగుండెలో శృతిలయ ఓహో నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా అదే అబ్బా 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 సూపర్ సూపర్ అండ్ సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేసావు ఎంత సూదింగ్ గా ఉందంటే అసలు ఇంకా ఫస్ట్ సాంగ్ కాబట్టి ఇలా ఉంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నీలోని అన్ని అన్ని సాంగ్స్ లాగుతాము అన్ని కోణాలు అన్ని సీక్రెట్స్ అన్ని సీక్రెట్స్ అన్ని సో ఫస్ట్ ఆల్రెడీ కాల్ యాడ్ అయిపోయింది యాక్చువల్ గా జస్ట్ ఫ్యూ మినిట్స్ లేట్ అయినందుకు యూ కాంట్ బిలీవ్ ఎంత మంది నీ ఫ్యాన్స్ నన్ను మెసేజెస్ లో ఇచ్చేసారు ఇంకెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ ఇంకెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అని సో కాల్ కూడా యాడ్ అయింది హలో హలో అండి మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హాయ్ అక్క నేను హరీష్ మాట్లాడుతున్నాను టాంపా నుంచి హాయ్ హరీష్ సూపర్ ఫస్ట్ కాలర్ యా హాయ్ హరి హాయ్ హరీష్ మన రాక్ స్టార్ లైన్ లో ఉన్నాడు సో మాట్లాడు హాయ్ హరీష్ ఎలా ఉన్నావు హాయ్ హాయ్ బాగున్నా అంతే బాగున్నా బాగున్నా ఏంటి ఎన్ని రోజులైందో హరీష్ తో మాట్లాడి అసలు ఎట్లా అసలు ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు కదా ఇంకా ఫుల్ బిజీ బిజీగా కూడా ఉండొచ్చు కొత్త పెళ్లి కొడుకు ఈ మాత్రం టైం దొరికింది అంటే అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాను
అసలు నెక్స్ట్ లెవెల్ హరీష్, పెళ్ళవగానే క్వారంటైన్ టైమ్, ఇంట్లో వంట వార్పు ఈ పని ఆ పని మొత్తం ట్రైనింగ్ వచ్చేస్తుంది. ఇంకా కాదు ఈ క్వారంటైన్ అసలు ఈ లాక్డౌన్ అనేది ఎవరికి ఎక్కువ బాగా ఎఫెక్ట్ పట్టింది అంటే హరీష్ కి ఎక్కువ. పాపం పెళ్ళి అయిపోగానే అలా లాక్డౌన్ అయిపోయి ఇద్దరు ఒకరేమో ఇండియాలో ఒకరేమో యుఎస్ లో అలా లాక్ అయిపోయారు. ఓకే అయ్యో అవునా, ఐ డిడ్ నో దాట్. ఓకే ఓకే అయ్యో ఏం నష్టం లేదు హరీష్, ఈ టైం ని మంచిగా వంట వార్పు నేర్చుకొని మీ వైఫ్ రాగానే ఫుల్ ఇంప్రెస్ చేయాలి. సో ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే మన అనుదీప్ ని అడుగుతావా? ఇది శైలజా రెడ్డి అల్లుడు మూవీలో పాడిన పాట ఇది. సో థ్యాంక్ యూ హరీష్ మంచి సాంగ్ రిక్వెస్ట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు పాడుతున్నా. థ్యాంక్ యూ. అండ్ హరీష్ కూడా యాక్చువల్లీ చాలా మంచి సింగర్. హరీష్ కూడా ఒక లైన్ ఏదో ఒక రెండు మూడు లైన్లు పాట పాడాలి నేను పాడిన తర్వాత. ఓకే అను బేబీ సరే ఆగవే, అలకొచ్చిన అణు బాంబులా అలా చూడకే, మెరజాను మెరసోణియే, విసుగొచ్చిన మెరి కోమలా అలా మండకే, ఆ మహిషాసుర మర్దినే నువ్వా అపర కాళి, నా నువ్వు మారక నా పాళి మహాకాళి, శాంతి శాంతి ఓం. ఆ మహిషాసుర మర్దినే నువ్వా అపర కాళి, నా నువ్వు మారక నా పాళి మహాకాళి, శాంతి శాంతి ఓం. అను బేబీ సరే ఆగవే, అలకొచ్చిన అణు బాంబులా అలా చూడకే, మెరజాడు మెరసోణియే, శుతి మెత్తని చురకత్తిలా శివమెత్తకే. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. యాక్చువల్గా కాల్స్ అన్ని యాడ్ అవుతున్నాయి అనుదీప్, ఇంకొక కాల్ తీసుకుందామా? హలో 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 యా, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో నా పేరు నవీన్ అండి. హలో నవీన్ గారు, నేను మెరిలాండ్ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ హాయ్ హాయ్, అనుదీప్ గారు లైన్ లో ఉన్నారు. హాయ్ నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? హాయ్ బాగున్నారండి. యా బాగున్నానండి. యా నైస్ నైస్, గుడ్ టు టాక్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు నేను మీ మ్యూజిక్ వీడియోకి మీ అకాపెల్ల అండ్ మీ ట్రూ మాత్రం నిజంగా పెద్ద ఫ్యాన్. నాకు పర్సనల్ గా ఐ లైక్ అకాపెల్లా అండ్ బీట్ బాక్సింగ్. చూస్తే మాత్రం మై గుడ్నెస్, అంటే ఒక బాహుబలి రేంజ్ ని మీరు 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 సెట్ చేసేటట్టు ఉంటుంది మీ సెటప్ అంతా. థ్యాంక్ యూ. అంటే ఈ చిన్న చిన్న మ్యూజిక్ వీడియోస్ లో బాహుబలి టైప్స్ అంటారు. నాకు బాగా కనెక్ట్ అయిపోయినా సీతాకోక చిలుక సాంగ్. ఓకే ఓకే సార్, మీకోసం పాడతాను పాట. టిఎల్సీఏ ఈవెంట్ అప్పుడు మనం కలిసాం, మనం వి వర్ ఆల్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ ఇన్ చైనా టౌన్ రోడ్స్. ఓకే ఓకే ఓకే, కూల్. నా పేరు చూస్తే గుర్తుపడతారు. అవునా? అమ్మో చైనా పేరు వచ్చే భయం వేస్తుందండి. మీరు చైనా టౌన్ అనకండి, అందుకే న్యూయార్క్ లో చైనా టౌన్. అఫ్కోర్స్ న్యూయార్క్ చైనా టౌన్ కూడా అసలు క్రేజీ కాంబినేషన్, న్యూయార్క్ అండ్ చైనా టౌన్. ఓకే నవీన్ గారు, హివి గా థ్యాంక్ యూ. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము,
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. Thank you. Super. And such wow. a soothing wow. voice you have, Anudeep. Thank you, Deepi. అసలు క్వశ్చన్ లాడడానికి టైం దొరకట్లేదు, లైన్ గా కాల్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ నుంచి చూద్దాం, అసలు ఎలా స్టార్ట్ అయింది కెరియర్? అంటే ప్లాన్డ్ గా లైన్ గా మ్యూజిక్ నేర్చుకుంటూ నేర్చుకుంటున్నాను, ఒక 1-1.5 ఇయర్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నా. బట్ నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు, నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు మ్యూజిక్ లో కెరీర్ చేద్దాం అది ఇది అని. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే బేసిక్ గా మధ్యలో నాకు ఇంజనీరింగ్ ఆ టైంలో కొంచెం ఆర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో కొంచెం అది నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ ఇంట్రెస్ట్ ని. అండ్ అది అంతే కానీ నాట్ యునో చైల్డ్హుడ్ టైమ్స్ లోనే పాడడం అనేది అదేం లేదు. ఈ మధ్య చాలా రీసెంట్ గా డెవలప్ అయిన ఇంట్రెస్ట్ అది. సో అండ్ బేసిక్ గా నేను రెగ్యులర్ గా ఉండేదాన్ని కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలి, ఏదైనా కొంచెం ఎక్సైటింగ్ గా ఉండాలి అనే దీంట్లో ఎక్కువ ఉంటాను అనమాట. సో కవర్ సాంగ్స్ చూస్ చేసుకోవడంలో గానీ అంటే ఎక్స్పెరిమెంట్స్ లైక్ అకపెల్ల లాంటి టఫెస్ట్ సబ్జెక్ట్, బట్ అసలు ఓ మై గాడ్ ఏది చేసినా ఇట్స్ పర్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటది. ఇంకొక కాల్ కూడా యాడ్ అయింది మనకి. హలో 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 అండి, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి, నేను రాజమండ్రి అండి మాది. ఓ హలో అండి, యా అనుదీప్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ హాయ్ కృష్ణ గారు, రాజమండ్రిలో అంటే ఇండియా నుంచి కాల్ చేస్తున్నారా ఈ టైంలో? ఎక్స్ట్రాడినరీ, సూపర్. మేము వింటూ ఉంటాం అండి ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఎనీ సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయండి అనుదీప్ గారికి? అంటే అనుదీప్ గారితో మీరు దీప్తి గారు డ్యూయెట్ ఏమన్నా పాడగలరా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. క్వశ్చన్, ఆయన పాటలు పాడేనా ఆయన ఏమైనా రాస్తారా? లైక్ ఏదైనా పాట కంపోజ్ చేస్తారా? అదే అండి, అన్ని బయటికి తీస్తున్నాను. ఓకే యా ఓకే 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 అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా అండ్ యా అనుదీప్. హలో హలో, ఓకే మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది. సో ఇంకొక కాల్ కూడా యాడ్ అయింది అనుదీప్. హలో 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 అండి, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అండి, నా పేరు మీరే కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. బాబోయ్, నా పేరు బాగుంటుందో చెప్పి. హలో, ఇప్పుడు మన క్విజ్ ఎందుకు లేండి? ఒకసారి మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. అంటే ఇది క్విజ్ అనే కాదు, అంటే ఇప్పుడు నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదు అనుకో. ఇక మామూలు కదా, షో అయిపోయిందా నేను ఆడేసుకుంటా. మనోజ్, ఇస్ దట్ కరెక్ట్? హి ఇస్ ఆల్సో ఆర్జే అనుదీప్. యాక్చువల్లీ మనోజ్ నువ్వేనా? కరెక్ట్ ఏంటి, కరెక్ట్ ఏంటి, కరెక్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ లేదా? ఓహో, అంటే కన్ఫర్మ్ అయ్యా. బాబో, అసలు కుల్ మనోజ్ అనుదీప్ లైన్ లో డిఫరెన్స్ ఉంది అంటే ఊరుకో, ఆర్జే కాదు, ఆర్జే జస్ట్ ఓన్లీ కరెంట్ టైం వల్ల ఆర్జే అయ్యారు. ఫస్ట్ మీకు హాయ్ చెప్పాలి ఫస్ట్ థింగ్, తర్వాత దీపిని ఆడేస్తున్నాం, ఇద్దరం కలిసి ఆడుకుందాం ఓకేనా? సో హాయ్ హాయ్ మనోజ్, ఫ్రెండ్ మనోజ్. నాకు ఇంస్టాగ్రామ్ ఎక్కువ కదా, మీరు పాడిన పాట అది కావాలి. అండ్ ఏ సాంగ్? ఇట్టాగే రెచ్చిపోదాం, టెంపర్ మూవీ. ఇట్టాగే రెచ్చిపోదామా? ఓకే, అది ఒక్కటే లైన్ యాక్చువల్లీ, దాంట్లో ఏమి ఉండదు. ఇంకోటి ఇంకోటి ఇప్పటికైతే నేను అదే పెట్టుకోవచ్చు లిస్ట్ లో. యాక్చువల్గా దాంట్లో మీరు అది కూడా పాడారని చేస్తూ క్షమించండి, ఒకవేళ నేను ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఉంటే నేను మీరు అది పాడారని ఉద్దేశంతో అడిగాను. ఒకటే లైన్ ఉంటుంది దాంట్లో, ఇట్టాగి రెచ్చిపోదాం పిల్ల రోజంతా రెచ్చిపోదాం అని ఒకటే ఉంటుంది ట్వైస్. అది ప్రతిసారి వస్తా ఉంటుంది, అది మొత్తం యాక్చువల్లీ గీత సాంగ్ అది. సో వేరే పాడారు యాక్చువల్లీ, అది ఏదేది వేరేది ఏమైనా పాడనా?
మీకు ఏదైనా మీకు హాట్ ఫేవరెట్ ఏదైనా మీ హాట్ ఫేవరెట్ ఇది ద బెస్ట్ సాంగ్ ఐ లవ్ ఇట్ అండ్ ఐ లైక్ టు సింగ్ ఇట్ ఆల్ ద టైమ్ అనేది చూడండి అది పాడండి చాలు అండ్ అండ్ దీప్తి అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఈ షోని కొంచెం ముందుగా నెక్స్ట్ వీక్ ముందుకు పెట్టేస్తే బాగుంటుంది అందరూ మంచిగా వంట చేసుకుంటా సాటర్డే కూడా వంట చేయకపోతే ఎక్కడేసి కొట్టేలా ఉన్నారు ఇంట్లో సో లెవెన్ కల్లా ముందు మార్చాలా ఓకే అందీప్ గారు అండ్ ఐ నెవర్ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ విత్ యు ఆన్ స్టేజ్ అండ్ ఇక్కడ యుఎస్ లో నేను కూడా యాంకరింగ్ గా చేస్తూ ఉంటాను సో ఐ నెవర్ గాట్ ఏ ఛాన్స్ నెక్స్ట్ టైం మన మనందరం ఒక స్టేజ్ మీద కలుద్దాం అండ్ విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రోగ్రామ్ దీప్తి And thank you all so the much. Best, Andy. And see thank you. Bye. Thank you so much, Manoj. Thank you. అది సో మనోజ్ కూడా యాంకర్ అన్నమాట ఇక్కడ షోస్ చేస్తుంటామే మామూలు గా సో ఆయన కూడా ఇప్పుడు రీసెంట్ గా క్వారంటైన్ వల్ల ఆర్జే గా మారారు సేమ్ నాలాగే అండ్ అండ్ నువ్వు దీన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్ళాలి యు ఆర్ రియల్లీ గుడ్ నీ వాయిస్ చాలా బాగుంటుంది ఆర్జే కి వింటుంటే చాలా బాగుంటుంది యూ హావ్ టు టేక్ ఇట్ ఫర్దర్ సింగింగ్ కాకుండా దీన్ని కూడా యూ హావ్ టు టేక్ ఇట్ ఫర్దర్ ఐ నో యు ఆర్ ఎ వెరీ గుడ్ యాంకర్ స్టేజ్ మీద కూడా చాలా చాలా ప్రెసెన్స్ అంతా బాగుంటది సో సూపర్బ్ యా మీకు మంచి ఫ్యూచర్ ఉంటది డెఫినెట్ గా ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా ఏమంటారు రెచ్చిపోతాను సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఏమైనా కాంపిటీషన్స్ అలా ఏమైనా వెళ్ళావాను చిన్నప్పుడు వెన్యూ చిన్నప్పుడు నేను పాడాలని ఉంది అని ఒక కాంపిటీషన్కి వెళ్ళాను అది ఫస్ట్ రౌండ్ లో అవుట్ అయిపోయాను నాకు ఏం రాదు అప్పుడు ఏదో మామూలుగా ఏదో వచ్చి కదా అని ఏదో పాడదామని ట్రై చేశాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు దాని తర్వాత మళ్ళీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సరిగమప అనే కాంపిటీషన్ పాడాను అది 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 బాగా ఫెట్ చేసింది నాకు యాక్చువల్లీ సరిగమపలో నేను సెమీఫైనల్ వరకు వచ్చాను సో అది కొంచెం మంచిగా రికగ్నిషన్ బేసిక్ గా నాకు ఫస్ట్ నాకు ప్లేబ్యాక్ సింగింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ షో నుంచి అనమాట సో ఆల్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీవీ అండ్ ఆల్ ది రెస్పెక్టబుల్ జడ్జెస్ ఓకే అబ్బా నేను చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నాను అడగడానికి మళ్ళీ ఇంకొక కాల్ యాడ్ అయింది సో ఫస్ట్ మనం కాలర్ ని కాలర్తో మాట్లాడాక మాట్లాడదాము హలో హలో హాయ్ దీప్తి దిస్ ఇస్ సౌజన్య ఫ్రమ్ కాలిఫోర్నియా హాయ్ సౌజన్య గారు మీరు ఓకే అనుదీప్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హాయ్ అనుదీప్ సౌజన్య హాయ్ సౌజన్య గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా బాగున్నా వీఆర్ ఎంజాయింగ్ మీరు పాడుతూ ఉంటే కాకపోతే పాటలు అలాగే మీరు పాడుతున్నారు ఒక రిక్వెస్ట్ ఉంది కానీ ఒక సిలీ క్వశ్చన్ ఏంటంటే మీరు సాకేత్ గారు తర్వాత మౌనిమా అండ్ కారుణ్య మీరు ఒక షోకి వెళ్ళారు క్యాష్ షోకి క్యాష్ మీరు చేసిన అల్లరి ఇంత అంతా ఓకే సో బేసిక్ గా మీరు అల్లరి చేస్తారా లేకపోతే చాలా కామ్ గోయింగా అని నాకు చిన్న డౌట్ వచ్చింది సాకేత్ గారు కారుణ్య వీళ్ళందరూ చాలా హిలేరియస్ గా మిమ్మల్ని నవ్వించి ఆట పట్టించేసి చాలా అల్లరి అల్లరి చేశారు మీరు మాత్రం రాముడు మంచి బాలు టైప్ లో చాలా సైలెంట్ గా ఉన్నారు కనిపించారు కానీ నాకు డౌట్ వచ్చింది సరే ఒకసారి మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా లేదండి నేను బేసికలీ ఫన్ గోయింగ్ ఇదే నేను యాక్చువల్లీ సో అంత కామ్ కూడా ఏం కాదు అంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళతో ఒకలాగా బాగా పరిచయం అయిపోయిన వాళ్ళతో ఇంకోలాగా నా అసలు రూపం బయటపడుతుంటది అనమాట మన కామెడీ మన హ్యూమర్ అంతా ఒక డైలాగ్ గుర్తొస్తుంది కాంప్లైన్ బాయ్ లా కనిపించే కాంప్లికేటెడ్ బాయ్ అంటారు కదా కరెక్ట్ ఏమో దీప్తి సో యా బిసైడ్ దాట్ నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది ఇఫ్ పాసిబుల్ అంత మూవీలోని సాంగ్ మీరు పాడగలరా అంత మూవీలో ఏ పాట నిన్నవు చెప్పింది నాతో సూపర్ మా బాబాయ్ అయ్యో నాకు రాదే ఆ పాట ఓన్లీ ఒక లైన్ ఏదో తెలుసు అంతే ఇంకోటి ఏదైనా అడగరా ఇంకోటి ఏదైనా అంటే నాకు అన్ని ఇళయరాజా గారి పాట సాంగ్స్ ఎక్కువ ఇష్టము గీతాంజలిలో డ్యూయెట్ ఉంటుంది కదా కాదు కాదు ఓం నమః నయ సుతులకు ఓం నమః ఒక్క నిమిషం యా
ఆ పాట జస్ట్ టూ లైన్స్ అయినా యా యా ఎందుకంటే మనకి కాలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నేను ఎక్కువ పాడడం ఆల్రెడీ లైన్ అప్ అయ్యారు కూడా కాలర్స్ కదా ఓకే ఓకే యా థాంక్యూ అండ్ నైస్ టాకింగ్ టు యు అండ్ దీప్ హావ్ ఎ నైస్ డే థాంక్యూ సో మచ్ సజన గారు డెఫినెట్ గా నేను పాడి మీ ఇన్స్టాగ్రామ్ లో మనం పెట్టాను ఆ పాట థాంక్యూ సో మచ్ థాంక్యూ సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు ఫర్ కాలింగ్ అండ్ ఇంకొక కాల్ కూడా ఉంది లైన్ లో అనదీప్ హలో హలో లక్ష్మి మాట్లాడుతున్నాను న్యూజెర్సీ నుంచి హాయ్ లక్ష్మి గారు యా అనదీప్ గారు లైన్ లోనే ఉండండి మాట్లాడండి హలో అనదీప్ గారు హాయ్ హాయ్ లక్ష్మి గారు బాగున్నారా యా బాగున్నాను మీరు ఇండియాలోనే ఉన్నారా ఇప్పుడు అవునండి ఇండియాలోనే ఉన్నాను అండర్ లాక్ డౌన్ అన్నమాట కానీ షో మాకు చాలా అంటే దీప్తి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ షో ఇస్ లైక్ స్ట్రెస్ బస్టర్ మా అందరికి ఇక్కడ సో థ్యాంక్ యూ మీకు కూడా అవును అవును థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ న్యూ జెర్సీ ఇస్ ఆల్ ఫైన్ ఇప్పుడు అంటే ఇట్స్ స్టిల్ కాంప్లికేటెడ్ గా ఉంది అక్కడ ఇష్యూ మా వెదర్ ఇస్ ఫోర్సింగ్ అస్ లాక్ డౌన్ అంటే అట్లీస్ట్ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ లేదు బైకింగ్ చేయడం కానీ చేసుకోవడం కానీ వెదర్ ఇంకా మాకు వింటర్ టైప్ ఉంది కాబట్టి అంత ఎక్కువ బయటికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు సో వీఆర్ కంప్లీట్లీ ఇండోర్స్ సాడ్ బట్ స్టిల్ ఓకే ప్లీజ్ స్టే హోమ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీవి చాలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాషప్స్ విన్నాను సో ఎనీ ఫేవరెట్ మ్యాషప్ దట్ యు హావ్ ఒక 1-2 సాంగ్స్ కాంబినేషన్ చేసి పాడిండేదైనా మీకు ఫేవరెట్ ఉండేది ఒక మ్యాషప్ పాడితే దట్ విల్ బి గ్రేట్ అవునా ఓకే అండి షూర్ షూర్ తప్పకుండా ట్రై చేస్తారు లక్ష్మి అనుదీప్ గారు మీరు న్యూ జెర్సీకి వచ్చి పర్ఫార్మ్ చేయాలి ఇవన్నీ అయిపోయాక మీరు ఆపర్చునిటీ అండ్ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తే వి లైక్ టు కమ్ అండ్ వాచ్ యు పర్ఫార్మ్ లైవ్ హియర్ ఇప్పటివరకు న్యూ జెర్సీలో పర్ఫార్మ్ చేయలేదు నేను సో ఎప్పుడైనా వచ్చినప్పుడు డెఫినెట్ గా క్యాచ్ అప్ మీరు లైవ్ చూడొచ్చు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనదీప్ నీకు న్యూ జెర్సీలో దట్స్ ఐ కెన్ సే యా చాలా మంది అడిగారు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ సో డెఫినెట్ గా ఈసారి న్యూ జెర్సీలో పర్ఫార్మ్ అయితే చాలా బాగుంటది పర్ఫార్మెన్స్ అండ్ లక్ష్మి ఆ సాంగ్ పాడతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అనుదీప్ ఇంకా లైన్ లో ఉన్నారు ఒక 2 కాల్స్ తీసుకున్నాక మనం లైన్ గా పాటలు పాడుకొచ్చాము హలో కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది కమింగ్ టు దిస్ మన కాన్వర్సేషన్ అండి సో పాడాలని ఉంది అండ్ అదర్ కాంపిటీషన్స్ తర్వాత అదే సరిగా పాడిన తర్వాత నేను ఒక 2 ఇయర్స్ జాబ్ కూడా చేశాను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఓకే ఇది మనకి సెట్ అవ్వదు ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఐ టుక్ అప్ మ్యూజిక్ సరే చూద్దాం ఒక 2-3 ఇయర్స్ ట్రై చేద్దాం ఏమీ లేకపోతే ఎంఎస్కే ఎక్కడికో వెళ్ళిపోదాం జంప్ అయిపోదాం అని అనుకున్నా బట్ లక్కీలీ నేను స్టార్ట్ చేసిన వెంటనే ఐ గాట్ అ బిగ్ బ్రేక్ నేను ఉయ్యాల జంపాలా పిల్లను లేని జీవితం సమయ ఇవన్నీ లైన్ గా మంచి పాటలు అన్ని పడ్డాయి సో ఓకే అంటే ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే దేర్ షుడ్ బి సంథింగ్ నాలో ఏదో ఉంటే ఉంటుంది అందుకనే వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు కదా ఆల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సో లెట్స్ ఇంకా సీరియస్ గా తీసుకొని చేద్దాం అని అప్పటి నుంచి ఐ యామ్ మోర్ ఇంటూ దిస్ యు నో మ్యూజిక్ కనాల్ సో మనకి మన సౌజన్య గారు అడిగిన మెలోడీ సాంగ్ ఆర్ ఎల్స్ లక్ష్మి గారు అడిగిన మ్యాషప్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకొని పాడేయండి మేము వినడానికి రెడీగా ఉన్నాం యా నేను నాకు ఇలరాజ గారి సాంగ్ ఒకటి ఇష్టం అది పాడతాను సూపర్ ఓకే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే పూసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరేను చందనాల జల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చీలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి జొగజులు నన్నే మరిపించే చాలా చాలా సూతింగ్ గా ఉంది మీ వాయిస్. అండ్ నెక్స్ట్ ఒక ఐటీ జాబ్ హ్యాపీగా అంటే ఫుల్ మంచి సాలరీ ఉన్న జాబ్ ని వదిలేసి మ్యూజిక్ ఫీల్డ్ లో రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఐ మీన్ ఎలా ఆ డెసిషన్ తీసుకున్నావు? అంటే డెసిషన్ అంటే నేను బేసిక్గా 21 కే నాకు క్యాంపస్ లో జాబ్ రావడం అవన్నీ వచ్చింది కాబట్టి ఐ థాట్ ఇంకా లైఫ్ లో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇట్స్ టూ ఎర్లీ టు యునో సెటిల్ డౌన్, ఎందుకు ఇప్పుడే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం నన్ను అని బేసిక్ గా డెసిషన్ తీసుకున్నాను. థ్యాంక్ గాడ్ లక్కీలీ ఎడ్యుకేషన్ అంతా ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయిపోతే ఐ హావ్ ఎవ్రీ యునో చాలా ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ టు గెట్ బ్యాక్, సో అదే పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పి సో ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఐ టుక్ టైమ్ ఆఫ్. అంతే, దట్ వర్క్ అవుట్ లక్కీలీ అంతే. ఆర్ ఎల్స్ కొంచెం మనకే తెలిసిపోద్ది కదా ఇది అవ్వట్లేదు ఎందుకు ఊరికే లైఫ్ వేస్ట్ చేసుకున్నాం అన్నట్టు. సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది ఉందా లేదా అని. సో దట్ హౌ ఇట్ వర్క్. అంటే అనుదీప్ దేవ్ అంటే చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు, బట్ ఇన్నోసెంట్ కాదు, ముందు నుంచి అలాగే ఉండేవాడు, లేకపోతే మధ్యలో ఏమన్నా అలా కొంచెం ఏమంటారు ముందు నుంచి అలాగే యాక్ట్ చేసేవాడు? యాక్టింగ్ నేను ఇక్కడ యాక్ట్ చేసా బాబు, యాక్టింగ్ అనేది కనిపించినంత అంటే చాలా యాటిట్యూడ్ ఉంటది. అంటే జనరల్ గా వచ్చే రూమర్ నీ మీద అమ్మో చాలా యాటిట్యూడ్, అమ్మో బాబో మాట్లాడతాడా అసలు బాబా ఎందుకులే, కానీ నువ్వు కొంచెం పరిచయం అయితే ఫుల్ చిల్ అవుట్ గాయ్. సో అంటే దూరం ఎలా మేనేజ్ చేస్తావు? మేనేజ్ చేయడం ఏం లేదు, దూరం నుంచి ఒకలాగా ఉంటారు మనుషులు, పరిచయం అయితే ఒకలాగా ఉంటారు, అది బేసిక్ ఫ్యాక్ట్ అది. సో అది అంతే, దీంట్లో కొత్తగా వేరే కావాలని నటించడం అంటూ ఏం లేదు, అటిట్యూడ్ అదేం లేదు. నేను మంచిగా మాట్లాడతా అందరితో. అండ్ మొత్తం నీ ఇప్పుడు అంటే నీ చైల్డ్హుడ్ లో ఏదైనా బ్యూటిఫుల్ మెమరీ, చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ లో బ్యూటిఫుల్ మెమరీ అంటే బేసిక్ గా మనది మామూలు చాలా యావరేజ్ చైల్డ్హుడ్, పెద్ద మిరాకిల్స్ జరగడము పెద్ద ఇది అంటూ ఏమి పెద్ద లేవు, మామూలే చాలా యావరేజ్ అందరికి జరిగే ఇదే అనమాట. పెద్ద గ్రేట్ మెమరీ, చాలా ఫన్నీ, అంతేం పొడిచి పీకలేదు నేను చిన్నప్పుడు. సో అంతే పెద్ద గ్రేట్ మెమరీ, గ్రేట్ మెమరీస్ అంటూ ఏం లేదు, ఇట్స్ ఆల్ అంతా చాలా నార్మల్, చాలా రెగ్యులర్ మిడిల్ క్లాస్ బేసిక్లీ, చాలా బేసిక్ దీంట్లో ఉన్న ఇది అనమాట. సో నాకు పెద్ద గ్రేట్ మెమరీస్ అంటూ ఏం లేవు. అండ్ నువ్వు బాగా ప్రాంక్ చేస్తుంటావు, ప్రాంక్ స్టార్ అని కూడా విన్నాను. నాకు చాలా ఇష్టం ప్రాంక్. అదే ఎనీ ప్రాంక్ నువ్వు అట్లా ఏమైనా ప్లే చేసింది? చాలా చేసాం ప్రాంకులు అంటే, అసలు రా పిచ్చి పిచ్చి నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడడం అవన్నీ. చిన్నప్పుడు ల్యాండ్ లైన్ ఉండే కదా, ల్యాండ్ లైన్ లో కాలర్ ఐడీస్ కూడా ఉండేవి అప్పుడు. సో అప్పుడు పిచ్చి పిచ్చి నంబర్లకు ఫోన్ చేసి కొంచెం ఏడిపించడం, కొంచెం రిలేటివ్స్ కి ఫోన్ చేసి ఏడిపించడం, అట్లా ఫోన్ ప్రాంక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ నువ్వు యాక్చువల్గా ఈ కవర్ సాంగ్స్ మెయిన్ చేయాలని ఎట్లా ఎప్పటి నుంచి అనిపించింది? అంటే ఫస్ట్ నీ చూపులే సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ కవర్ అది యాక్చువల్లీ, అండ్ దాని నుంచి చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కవర్ దాని ఓన్ స్పెషాలిటీ ఉన్న కవర్స్ యాక్చువల్లీ. సో హౌ మచ్ వర్కౌట్ చేస్తాం? యా అంటే ఇప్పుడు ఈ టైంలో యాక్చువల్లీ ఆపర్చునిటీస్ కోసం మనం సీడీలు పట్టుకొని క్యాసెట్లు పట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్లు తిరిగే టైం కాదు ఇది, అది అది అదంతా అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఇప్పుడంతా టెక్నాలజీని సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మన టాలెంట్ ని చూపించుకునే ఇది జమానా నడుస్తుంది ఇప్పుడు. సో దానికి అంతే, అది ఇప్పుడు నాకు డెమోస్ ఎవరికైనా ఇవ్వాలన్నా, నేను ఎట్లా పాడతాను, ఎవరికి నా స్టైల్ ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి, తెలియజేయడానికి బేసిక్గా అది నేను చేసుకున్నాను.
అది అందరూ చాలా మంది ఎంకరేజ్ చేసి, యాక్చువల్లీ ఒక ఒకటి రెండు అలా చేసి ఏమైనా పెట్టుకుందాము మనకు వాయిస్ కి తగ్గట్టుగా ఉండేలాగా అని అని అనుకుని అలా 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 అందరూ చాలా బాగుంది అని చెప్తూ ఇంకా సరే అందరినీ డిసప్పాయింట్ ఎందుకు చేయడం. సో లెట్స్ కంటిన్యూ దిస్ సాగా అన్నట్టు నేను ఇయర్ కి ఒకటో ఇయర్ కి రెండో ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఏదో ఒకటి చేసి అలా అలా పెట్టేవాన్ని అనమాట. అంతే అది అది జస్ట్ నా క్వాలిటీ, నా వోకల్ క్వాలిటీ అవి ఇవి చూపించుకోవడానికి చేసుకున్న ఒక డెమోస్ లాంటివి అంతే. బట్ దే టర్న్ అవుట్ రియలీ వెరీ బిగ్ అందుకని కొన్ని రోజులు అకౌస్టిక్ కవర్ చేశాను. తర్వాత నాకు బోర్ కొట్టి కొన్ని అకపెల్లా ట్రై చేద్దాం, కొత్తగా ఏదైనా చేద్దాం అని అకపెల్లా చేశాను. దాని తర్వాత ఫ్యూజన్ సాంగ్స్ చేశాను, ఓల్డ్ సాంగ్స్ అన్ని ఫ్యూజన్, ఓల్డ్ కర్ణాటిక్ క్లాసికల్ సాంగ్స్, సెమీ క్లాసికల్ సాంగ్స్ అన్ని ఫ్యూజన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఓన్ కాంపోజిషన్స్ చేద్దామని అనుకుంటున్నా అనమాట. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ అది మనకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఎలా కావాలంటే అలా అలా చేయొచ్చు. వేరే ఫిలిం మ్యూజిక్ అయితే ఎవరో ఏదో కంపోజ్ చేసింది, వాళ్ళు వాళ్ళ కంపోజింగ్ ని కంపోజిషన్ ని మనం ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళది పాడాలి యాజ్ ఇట్ ఈస్ గా. సో చాలా లిమిటెడ్ కొంచెం ప్రెజర్ ఉంటుంది కూడా కదా. అంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి, స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఆ పాట సిచ్యువేషన్ తగ్గట్టుగా పాడాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ లో యు ఆర్ ఫ్రీ, యు కెన్ క్రియేట్ ఎనీథింగ్ వాట్ యు వాంట్. కాల్ యాడ్ అయినట్టుంది. హలో, యా హలో, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో దీప్తి, నేను లీలామోహన్ ఆంటీ ఫ్రమ్ ఫ్లెమింగ్టన్ న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. హలో ఆంటీ. హలో, ఈ ప్రోగ్రామ్ చాలా స్టేజ్ మీద అన్నిట్లో చూసాను కాబట్టి ఐఎమ్ టాకింగ్ టు యూ వెరీ ఫ్రీలీ దీప్తి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అనుదీప్ దేవ్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి ఆంటీ. హలో అనుదీప్ గారు, టీవీ ప్రోగ్రామ్స్ లో మీరు పాడేటప్పుడు వాటిలో చూసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. బాగున్నారా మీరు? ఆల్ గుడ్. ఒక చిలిపి పాట ఉంది కదా వాన చినుకులు, ఆ పాట పాడగలరా? వాన చినుకులు అదా? అవునండి అవునండి. ఓకే అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. అగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బా అంటే ఎంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా వచ్చా అని తెలిసి, వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. మంచి సాంగ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కాలింగ్. అండ్ అనుదీప్, యా అండ్ కవర్ సాంగ్స్ అన్నాను కదా, సో అంటే నార్మల్ మూవీ సాంగ్స్ కాకుండా ఓల్డ్ సాంగ్స్ ని అండ్ దట్ టు క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్స్ ని మళ్ళీ కవర్ సాంగ్స్ చేసి పాడడం అన్నది బిగ్ ఛాలెంజ్. మది శారదా దేవి కానీ శివశంకరి, శివశంకరి ఓ మై గాడ్ అవుట్ స్టాండింగ్ సాంగ్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇవి యాక్చువల్లీ ఇవి చేయడంలో ఒక చిన్న స్వార్థం ఉంది. బేసిక్ గా నేను ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నా ఈ పాటలు, సో ఆ డ్రైవ్ దొరకట్లేదు అనమాట. ఎంత చాలా చాలా కష్టమైన పాటలు, చాలా రోజులు కూర్చోవాలి. సో నేను ఒక చిన్న ఈ త్రీ సాంగ్స్ ఎట్లయినా నేను ఫ్యూజన్ ఆర్కెస్ట్రేషన్ తో ఎట్లయినా చేయాలని ఒక చిన్న ఎయిమ్ పెట్టుకొని దానికోసం నేను చేసుకున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నా కోసం యాక్చువల్లీ చేసుకున్న సాంగ్స్ అవి. సో అంతా చాలా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా నేర్చుకోవచ్చు. ఆ ప్రోగ్రామింగ్ చేయించుకునేటప్పుడు కానీ ఆ పాడేటప్పుడు కానీ దాని స్టూడియో ఎక్స్పీరియన్స్ అవన్నీ చాలా చాలా పెద్ద లెర్నింగ్ అన్నమాట. హోంవర్క్ కూడా చాలా ఉంటుంది కదా దాని బ్యాక్గ్రౌండ్ లో చేసేది. యా బేసికలీ నేను కర్ణాటిక్ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు కాబట్టి ఈ ఈ పాటలు నేర్చుకోవడంలో చాలా చాలా మ్యూజిక్ నేర్చుకున్నంత అంటే చాలా సాంగ్స్ చాలా ఇది చాలా ఎక్కువ ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నంత ఇది అనమాట. ఒక్కొక్క సాంగ్ అంత అంత టఫ్ సాంగ్స్ ఇవి. సో నేను నన్ను నేర్చుకోవడం కోసమే బేసిక్ గా నేను అవి చేసుకున్నాను. అండ్
మళ్ళీ ఎవరు చాలా మంది మ్యూజిషియన్స్, చాలా మంది నాకు చాలా మంది ఫండ్ కూడా చేశారు, నాకు యుఎస్ నుంచి కూడా చాలా మంది ఫండ్ చేశారు ఈ పాటలకి. సో సిన్సియర్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, నా మ్యూజిషియన్స్ కి, నా పని చేసిన మ్యూజిషియన్స్ కి, మిక్స్ చేసిన సౌండ్ ఇంజనీర్స్ కి, అలాగే ఫండ్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ పాట విన్న తర్వాత మళ్ళీ కొత్త వర్జన్ ఏమైనా ఫ్యూ ఇయర్స్ తర్వాత వినాలనుకుంటే అవి నావే ఉండాలి అని అనుకొని కొంచెం అలా అలా చేశాను అనమాట. సూపర్ 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 బ్యూటిఫుల్. అండ్ డెఫినెట్ గా ఇంకా ముందు ముందు కూడా మేము ఇంకా చాలా చాలా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చాలా చాలా సాంగ్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, మామూలుగా నీ సాంగ్స్ లో ఆల్మోస్ట్ లైక్ హీరో లాగా ఉంటావు, నీకు హీరో ఛాన్సెస్ కూడా చాలా వచ్చాయని విన్నాను, బట్ ఎందుకు యాక్టింగ్ వైపు వెళ్ళలేదు? నాకు అంటే నాకు ఇష్టం లేదు యాక్టింగ్. సో ఇష్టం లేకుండా ఆర్ట్ ఫీల్డ్ లో ఉండలేము, అది చేయలేమని నాకు ఎట్టి నమ్మకం అనమాట. సో ఏదో వచ్చాయి నాకు, చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ బట్ నాకు ఇష్టం లేకుండే చేయాలని. ఎందుకంటే ఒక్కసారి నేనేదో మ్యూజిక్ చేసుకుందాము, మ్యూజిక్ డైరెక్షన్ కానీ ఏదైనా సింగింగ్ అట్లా మ్యూజిక్ లో ఏదో ఒక కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏదో ఏ ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ తీసుకొని వేరే వేరే ఫీల్డ్స్ లోకి వెళ్ళాలని నాకు లేదనమాట. సో ఏదన్నా ఎనీ మ్యూజిక్ వైజ్ ఏదన్నా మ్యూజిక్ ఓరియంటెడ్ మ్యూజిక్ సబ్జెక్ట్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు అంటే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వేరే వేరే ఆర్ట్ ఫామ్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు ఎక్సెప్ట్ మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్ లోనే చేయాల్సింది చాలా ఉంది. సూపర్ సూపర్. బట్ కొన్ని చాలా డబ్బింగ్స్ చెప్పాను, చాలా మూవీస్ లో డబ్బింగ్ చెప్పాను నేను హీరోకి కానీ క్యారెక్టర్స్ కి, అదర్ క్యారెక్టర్స్ కి చాలా మూవీస్ లో డబ్బింగ్ చెప్పాను. నాకు డబ్బింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాక్టింగ్. అమ్మో చాలా కష్టం డబ్బింగ్ చెప్పడం కదా, ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాక్టింగ్. అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ లో మీకు బాగా బాగా ఇష్టమైన సాంగ్ ఆల్రెడీ ఉయ్యాలిన జంపలేన పాడేశారు, సో అది కాకుండా నాకు మంచి పెప్పి సాంగ్స్ లో నాకు పేరు తెచ్చింది, నాకు పిల్లాను లేని జీవితం సాంగ్ లో మంచి పేరు తెచ్చింది అది అది. అండ్ అండ్ సమయ సమయ అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. సమాన్ గారి ఒక ఒక కాల్ మనకి యాడ్ అయింది. హలో 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 యా, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను అడ్డా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఎవరండి? అడ్డా ప్రెసిడెంట్ అనుదీప్ దేవ్, డాలాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అమ్మో నేను తెలిసిన కాలే గెస్ ద వాయిస్. అనుదీప్ ఆ వాయిస్ చాలా అంటే ఈజీగా గెస్ చేయొచ్చు, నేను ఆల్రెడీ గెస్ చేశాను. ఇంకొక రెండు మూడు మాటలు మాట్లాడితే గెస్ చేసేస్తా. రెండు మూడు మాటలు కొంచెం అని చెప్పొచ్చు. హలో, మా బంధం ఇవాళ్ళది కాదండి, నాది అనుదీప్ దేవ్ గారిది బంధం ఇవాళ్ళది కాదు. గత నాకు తెలిసి నాకు గుర్తుంటే గత 10 సంవత్సరాలుగా మిత్రం, చాలా క్లోజ్. ఆయన నా గొంతు గుర్తుపట్టకపోవడం చాలా బాధాకరం. గుర్తుపట్టేశాను బాబు. ఎవరు చెప్పండి? శ్రీలంక. శ్రీలంక. వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ సింగర్ ఆయన, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. కానీ అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఆయన అక్కడ క్లాసికల్ మ్యూజిక్. ఇప్పుడు మనం షో అనుదీప్ గారితో లైవ్ షో చేస్తున్నాము, సో ఓన్లీ ప్రైజెస్ ఫర్ అనుదీప్. బట్ ఇట్స్, నేను ఇందాక నుంచి వింటున్నాను గత హాఫ్ అన్ అవర్ గా, చాలా చాలా బాగుంది షో. Thank you, Shrikant. And I'm very, very happy. మీరు ఇట్లా దీప్తి గారు ఇంకా అనుదీప్ పిలిచి చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ ఐ నో నాకు తను గత 10-12 ఏళ్ళుగా తెలుసు. 10-12 ఏంటి? సాయి జోడి 2006, మోర్ దాన్ 15 ఇయర్స్ బాబు. నేను శ్రీకాంత్ అని చాలా చాలా మంది వేరే ఫ్రెండ్స్ అందరు. సో గుడ్ టు సీ శ్రీకాంత్ మంచిగా యుఎస్ లో సెటిల్ అయ్యాడు. చాలా బాగా
చాలా బాగా పాడతాడు. అండ్ మా ఫ్రెండ్స్ అందరు అంటే ఆ టైంలో అంటే ఇవాళ రేపు అందరూ కవర్ సాంగ్స్ వాట్ ఎవర్ ఈ ఇట్లా రివిజన్స్ రీవిజిటెడ్ వర్షన్స్ అన్ని చేస్తున్నారు. కానీ ఇవన్నీ లేని రోజున ఇవి ఇలాంటి ఒకటి ఉన్నాయని చెప్పి సింగర్స్ అందరికి పరిచయం చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనుదీప్. అంటే ఐ కెన్ సే దట్ ఫ్రాంక్లీ, ఎవరు ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకంటే ఈవెన్ ఈవెన్ అనుదీప్ కూడా వాడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అండ్ నేను ఎవ్రీ ఆల్బమ్ చూస్తాను, నాకు గుర్తు ఇంకా ఇదివరకు పాటలు పాడేటప్పుడు ఏదైనా రికార్డింగ్స్ నాకు పంపించేవాడు, మేమిద్దరు షేర్ చేసుకునేవాళ్ళము, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేవాళ్ళం, ఎలా పాడాలి అని డిస్కస్ చేసుకునేవాళ్ళము. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ హిమ్ గ్రోయింగ్ లైక్ ఇన్ హిస్ ఓన్ వే. చాలా హ్యాపీగా ఉంది. యా శివశంకర్ కూడా మొన్న మీరు మీరు మస్ట్ అండ్ షుడ్ గా అందరూ చూడాలి, అందరికి రికమెండ్ చేస్తాను. ఎవరైతే లిజనర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ రికమెండ్ చేస్తాను శివశంకరి, మది శారదాదేవి మందిరం ఇలాంటివి. సహజంగా పాడటం కొంచెం కష్టం జనరల్ సింగర్స్ కి, అంటే జనరల్ సింగర్స్ కంటే హూ ఆర్ నాట్ క్లాసికల్లీ ట్రైన్డ్. ఛాలెంజింగ్ సాంగ్స్ అవన్నీ అంటే హార్డ్ టు అటెంప్ట్ ఆల్సో అట్లాంటిది. దాన్ని మొత్తం మ్యూజికల్ గా అంత మంచిగా అండ్ బేసిక్ గా చాలా మంది రెడీగా ఉంటారు ఏదైనా కామెంట్ చేయడానికి, బట్ అందరూ ఇష్టపడేలా చేశారంటే రియల్లీ గ్రేట్ థింగ్ అనుదీప్. అందాలలో ఆ సాంగ్ వాళ్ళు మా నా కొడుకు వాడి 3 ఇయర్స్ వాడు అలా చూస్తుండిపోయాడు టీవీలో, నేను వీడియో కూడా తీసాను వాడికి అనుదీప్ కి పంపిద్దామని. Seriously. నేను పంపిస్తాను ఆఫ్టర్ ఈ షో అయిపోయిన తర్వాత పంపిస్తాను. బట్ గ్రేట్ గోయింగ్ గైస్, వెరీ వెరీ హ్యాపీ టు టాక్ టు యు బోత్. సాంగ్ రిక్వెస్ట్ ఏమైనా చేయొచ్చు శ్రీకాంత్? సాంగ్ రిక్వెస్ట్ అడగాయా బాబు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరిని అడిగారు ఆల్రెడీ? ఏది ఏది? ఓకే ఒక జీవితం. ఓకే ఓకే జీవితం, రైట్ డన్. ఎవరిని అడిగారు ఇది ఆల్రెడీ? ఎవరు అడగలేదు? అడగలేదు ఎవరు ఇంకా అడగలేదు. ఇది చాలా బాగుంది తన వాయిస్ లో. కవర్ సాంగ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ కాలింగ్. తప్పకుండా సాంగ్ పాడతారు. అండ్ అనుదీప్ యా, ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టు తెలుగు మన తెలుగు ఇండస్ట్రీలో కవర్ సాంగ్స్ అనేది ఒక మంచి లైమ్ లైట్ తీసుకొచ్చింది మాత్రం నువ్వే డెఫినెట్ గా. థ్యాంక్ యూ దీప్తి. సో రియల్ గా అసలు అండ్ కమింగ్ టు ఈ అకపెల్ల గురించి కూడా చెప్పండి, హౌ యు స్టార్టెడ్. అంటే యాక్చువల్లీ అలా వర్ది అని ఒక అరబ్ ఆర్టిస్ట్ ఉన్నారు యాక్చువల్లీ, అండ్ జేకబ్ కాలియర్ అని కొంతమంది చాలా ఫేమస్ అకపెల్ల ఆర్టిస్ట్ ఉన్నారు అన్నమాట. సో వాళ్ళని ఇది నేనేదో పెద్ద కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏం లేదు. అకపెల్ల ఇస్ దేర్ చాలా చాలా జనరేషన్స్ నుంచింది అకపెల్ల, బట్ తెలుగులో అండ్ సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ. సో అండ్ నేను కొంచెం ఒక 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 అడుగు ముందుకేసి చేయడం అంతేగాని ఇట్స్ నాట్ కొత్తగా ఇన్వెంట్ చేసిన మ్యూజికల్ ఫామ్ ఏం కాదు. అకపెల్ల ఇస్ దేర్ ఫ్రమ్ సో లాంగ్, బట్ తెలుగులో తెలుగు పాటల్ని చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో అట్లా ఏదో ఒకటి కొంచెం ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఉంటే కొంచెం బాగా చూస్తారు, బాగా రీచ్ అవుతుంది అని ఉద్దేశంతో చేసిన సాంగ్స్ అవన్నీ అకపెల్ల సాంగ్స్. అండ్ అకపెల్ల అన్ని పాటలు చేయలేము, దాంట్లో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కార్డ్ వర్క్ అండ్ స్ట్రింగ్ సెక్షన్స్ కాయిర్ అవన్నీ ఉంటేనే అవి చేయగలం అనమాట. ఈ ఎలక్ట్రానిక్ సౌండ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడం కొంచెం కష్టం. సో నేను చూస్ చేసుకుంది కూడా అలాంటి టైప్ సాంగ్సే చూస్ చేసుకున్నాను. అకపెల్ల చేయబుల్ సాంగ్స్ అనమాట, డూయబుల్ సాంగ్స్ చేయబుల్ అంటే సూపర్ సూపర్ దట్స్ నైస్. అండ్ ఇందాక శ్రీకాంత్ అడిగిన సాంగ్ పాడతారా? పాడతా. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. ఓ అమ్మ కడుపు వదిలి నా అడుగడుగు, ఓ ఆనందం కోసమే ఈ పరుగు, ఓ కష్టాల బాటలో కడవరకు.
చిరునవ్వు బదలకు పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బ్రతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలోని సిరాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చివర చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో చాలా మంచి సూపర్ సూపర్ సాంగ్ ఇది. అవును చాలా బాగున్నాయి లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా చాలా అద్భుతంగా పాడేవన్నది అండ్ ఒక మొబైల్ కాల్ ఆడైంది. హలో హలో హాయ్ మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి, నేను అనుదీప్ గారు పెద్ద ఫ్యాన్ ని. నా పేరు స్వాతి ఫ్రమ్ షికాగో. హే మాస్టర్ వస్తున్నానా? నమస్కారం స్వాతి గారు, మీరు ఇలా కాల్ చేయడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అసలు ఈ ప్రోగ్రామ్ ఒక నిమిషం ఈ ప్రోగ్రామ్ గురించి సూపర్ ఎక్సైటెడ్ గా ఒక రేంజ్ లో క్లౌడ్ 9 లో ఎవరైనా ఉన్నారు అంటే స్వాతి మై ఫ్రెండ్స్ ఎన్నోడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నామండి స్వాతి గారు, మీరు ఎలా ఉన్నారండి? షికాగోని ఎలా తీసుకుంటున్నారు మీ ఒంటి చేత్తో? నేపర్విల్ నగరాన్ని మీరు ఎలా పరిపాలిస్తున్నారు? మీ ఫేవరెట్ సాంగ్స్ పాడతాను, మీరు హోస్ట్ చేసిన పార్టీ కూడా నేను డెఫినెట్ గా వస్తాను. మళ్ళీ ఇంకోసారి సో దీప్తి గారి దీప్తి గారి యాంకరింగ్ గురించి మీరు ఒక రెండు మూడు వాక్యాలు ఏమైనా చెప్పాలి. దీప్తి గారి కొత్త అవతారం ఎలా ఉందో కూడా మీరు చెప్పాలి. ఈ రేడియో జాకీ అవతారం దీప్తి గారు ఏ అవతారం ఎత్తినా చించేస్తుంది. రేడియో జాకీ పర్ఫెక్ట్, రేడియో జాకీ వీడియో జాకీ స్టేజ్ అంతా మొత్తం హిలాయించేస్తారు అన్నమాట. ఓకే బాగుంది, సూపర్ సూపర్. ఏమన్నా జనరల్ గా అంతా సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు స్వాతి, సో ఏదైనా క్రేజీ క్వశ్చన్ అయ్యా అనుదీప్ కి? క్రేజీ క్వశ్చన్? ఇంట్లో అంట్లో తోపుతున్నారు, హూ ఇస్ డూయింగ్ ఆల్ ద డిషెస్ అట్ హోమ్? ఇంట్లో నిజం చెప్పు. రవళి ఆల్సో రవళి కూడా వింటుంది షో, సో నిజం చెప్పాలి జెన్యున్ గా. మేము హైదరాబాద్ లో ఉంటున్నామండి. మేము మీలాగా అమెరికాలో డిష్ వాషర్లు అవి ఇవి ఉండవు కాబట్టి తలా ఒక చెయ్యి వేసుకొని మేమే అంట్లు తోముకుంటున్నాం ఒక్కొక్క రోజు. తోమి తోమి చంద్రమతిలా తయారవుతున్నారంటారు బేసిక్ గా. చాలా ఈ లాక్డౌన్ వల్ల చాలా డిసిప్లిన్ కూడా వచ్చింది. తిన్న వెంటనే ప్లేట్లు అన్ని కడిగేస్తున్నాం, కడేసుకుంటున్నాం ఎప్పుడు లేనిది, పని మనిషి రావట్లేదు కదా అని. అండ్ కొన్ని రోజులు కడగనందుకు మా అమ్మ ఉగ్ర రూపం కూడా చూడాల్సి వచ్చింది. సో అవన్నీ చాలా జరుగుతుంటాయి ఇంట్లో. అంటే ఇంకా కానీ కరోనా వైరస్ ఏదో లాక్డౌన్ వల్ల అందరి పైన రెస్పెక్ట్ పెరిగింది, పని వాళ్ళ పైన మనకి. ఐ మీన్ అమెరికాలో ఉండే వాళ్ళకి ఏముంది చెప్పు, ఇండియాలో ఉండే వాళ్ళకి మాత్రం అసలు ఉండలేకపోతుంది. నీవు లేక నేను లేను అన్న రేంజ్ లో ఉంది వాళ్ళ పరిస్థితి. మోస్ట్ మిస్సింగ్ పర్సన్ అనే ఒక పోల్ పెడితే పనావిడే ఉంటదేమో ఇప్పుడు మామూలుగా. అంతే కదా మనకి మనందరికి. హలో, మళ్ళీ ఏమన్నా సిగ్నల్ డిస్టర్బ్ అయినట్టుంది. హలో అనుదీప్. హలో, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది కొంచెం. హలో, నేనేంటో నా పాటికి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా, అదేదో కనెక్షన్ వినిపించిందా మీకు? నాకే ఒక్క ముక్క వినిపించలేదు, జస్ట్ పని వాళ్ళ టాపిక్ కాగానే మూగబోయా ఏంటా అని ఎవరినైనా మిస్ అవుతున్నావా అనుకున్నాం మేము. లేదు లేదు, నేను ఏదో సమ్ టెక్నికల్ ఎర్రర్. చాలా మాట్లాడాను జోష్తో,
జోష్ లో చాలా మాట్లాడినాయి ఇవన్నీ బయటికి రాలేదు. సో అది సరే, ఐ హావ్ ఎ సాంగ్ రిక్వెస్ట్. ఐ వాంట్ ఎ సాంగ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యు టుగెదర్. దొరుకుతుందా? యా యా, ఏ సాంగ్? విత్ ఎనీ సాంగ్ ఇద్దరు కలిసి పాడితే చాలా బాగుంటుంది, ఆనందిస్తాం. డెఫినెట్ గా ఎనీ సాంగ్. దీప్తి, దీప్తి నువ్వు ఏ సాంగ్ అంటే ఆ సాంగ్. పచ్చబొట్టు యాక్చువల్లీ దీప్తి చాలా బాగా పాడుతుంది. పచ్చబొట్టు పాడి పాడి, యప్, ఎనీవే జా మళ్ళీ పాడదాం. పచ్చబొట్టు పాడి పాడి గొంతులో పచ్చబొట్టు వచ్చేసిందా? చేతికి కూడా వేసుకున్నా పచ్చబొట్టు పాడి పాడి. అవును, యప్, ఓకే ఆ సాంగ్ పాడతాము. ఓకే స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, అండ్ ప్రతి వారం కూడా చూస్తూ ఉండు, అండ్ ఇలాగే మనము మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తూ అనేది ని ఇలాగే విసిగిస్తూ ఉందాము. డెఫినెట్లీ ఐ మిస్ యు గైస్, హావ్ ఫన్ అండ్ ఎంజాయ్, టేక్ కేర్, బై. యా, థాంక్యూ స్వాతి ఫర్ కాలింగ్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా. వేయి జన్మాల రాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందరా. పచ్చబొట్టిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇది మన ఫస్ట్ టిఎల్సీ లో పాడిన ఫస్ట్ సాంగ్, 3 ఇయర్స్ బ్యాక్ కదా? కరెక్ట్ కరెక్ట్. ఐ థింక్ సమ్ ఆర్గనైజేషన్ లో గుర్తులేదు కానీ. అండ్ కొన్ని కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుదీప్. అసలు టైం కూడా మనకి అయిపోతుంది, కాల్స్ కూడా కొంచెం హోల్డ్ లో పెట్టారు, ఆ క్వశ్చన్స్ అడుగుదామని. సో ఇప్పటి వరకు నువ్వు పాడిన ప్లేబ్యాక్ సాంగ్స్ లో కానీ కవర్స్ లో కానీ ది బెస్ట్ నీకు బాగా నచ్చిన నీ సాంగ్ ఏంటి? నాకు బాగా నచ్చిన అంటే చాలా, అన్ని అన్ని లవ్ చేసే పాడతాము. ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్, టఫ్ టు చూస్ కదా. పోనీ, ఎనీ సాంగ్ పర్సనల్ ఫేవరెట్? పర్సనల్ ఫేవరెట్ అన్ని అన్ని సాంగ్స్ పర్సనల్ ఫేవరెట్ గానే ఉంటాయి, బట్ కొన్ని కొన్ని ఎక్కువ చాలా మందికి జనాలకి రీచ్ అవుతుంటాయి అన్నమాట. అది 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 కూడా చాలా, అంటే లిరిక్స్ బాగుండడము, ట్యూన్ బాగుండడము, నా సింగింగ్ బాగుండడము, హీరో డాన్స్ బాగుండడము, అట్లా చాలా ఫ్యాక్టర్స్ ని బట్టి అది ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఎక్కువ రీచ్ అయిన సాంగ్ నేను పాడతాను. నాకు వన్ అంటే ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఏ షోలో కూడా అడిగి పాట పాడించుకుంటుంటాను అనమాట. పిల్లాని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినావే, అది గుండెల్లో ఉండిపోతే పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా, అరే నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఈ పాట కొంచెం ఎక్కువ రీచ్ అయింది. సూపర్ సూపర్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇందాకే అడిగాను బట్ నీకు గుర్తులేదను, క్రేజియెస్ట్ ప్రాంక్ యు ప్లేడ్ అని. క్రేజియెస్ట్ ప్రాంక్, అమ్మో ఇప్పటికిప్పుడు గుర్తు రావట్లేదు. చాలా చాలానే, అంటే స్కూల్లో నేను గుర్తు చేయనా, నేను గుర్తు చేయను అంటే నా నేను కూడా వన్ ఆఫ్ ది ఏమంటారు బలైన వ్యక్తుల్లో ఒక దాన్ని కాబట్టి. ఏంటి, విజయలక్ష్మి గారి ఇంట్లో ఒక మూవీ చూస్తున్నప్పుడు, హారర్ మూవీ దట్టు, ఎగ్జాక్ట్ దయ్యం వచ్చే టైంకి గట్టిగా పక్కన వచ్చారు బాబో గుండెను, అసలు లిటరలీ హార్ట్ ఫెయిల్ అయితే క్రేజీ క్రేజీ. అదైతే నాకు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సిచ్యువేషన్. ఇలాంటివి నాకు వెన్నతో పెట్టిన విద్య, సో అదే అదే గొప్ప వారికి గుర్తుండవు చేసిన పనులు, మిగతా వాళ్ళకి బాగా గుర్తుంటాయి. సో మీ ఫ్యామిలీలో ఏదన్నా మంచి మెమరీ ఏదన్నా సమ్? మా ఫ్యామిలీలో మంచి మెమరీ, నీ పెళ్ళని చెప్పకు వేరే, అది కాకుండా ఇంకే
అంటే బేసిక్ గా ఎవ్రీ సెకండ్ మేము అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము. సో వీఆర్ ఆల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ పేరు కూడా కుర్కురే ఫ్యామిలీ అని పెట్టుకున్నాం అన్నమాట మేము. సో వీఆర్ ఆల్ ఫన్ లవింగ్ గైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ కొంచెం బేసిక్ ఫన్ లవింగ్ పీపులే మేము. ఎప్పుడు ఎక్కువ డిసప్పాయింట్మెంట్స్ అవేవి ఉండవు అన్నమాట, అన్ని ఈజీ గోయింగ్. సో మేము ఎవ్రీ పండగలు అంతా బాగా చేసుకుంటాము. యూనో చిన్న ఫ్యామిలీ అయినా యూనో అన్ని పండగలు బాగా చేసుకోవడము, అవుటింగ్స్ కి వెళ్ళడం అట్లాంటివి. సో ఇట్ ఎప్పుడు బాగుంటుంది అనమాట. వి ఆల్ ఎంజాయ్ బీయింగ్ టుగెదర్ అండ్ గోయింగ్ అవుట్ టుగెదర్ అండ్ సెలబ్రేటింగ్ ఆల్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. సో వి ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. వెరీ స్వీట్. అండ్ ఫైనల్ గా మంచిగా ఏమంటారు, రవళికి డెడికేట్ చేస్తూ ఒక మంచి లవ్ సాంగ్ ఏదైనా పాడాలి. బాబా బాబా లవ్ సాంగ్. ఓకే, గుర్తురాట్లేదే ఏం పదాలు. ఓకే ఓకే, నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త ఊరు కొత్త ఈడు చూసి వద్దామా, రే పగలనక ఎండవాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, ఒక వెండి గొలుసులే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఈ వెండి మెరియునెప్పుడు, ఒక వెండి గొలుసులే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఈ వెండి మెరియునెప్పుడు, నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. సూపర్ సూపర్ సూపర్. సో ఈ లాక్డౌన్ ఈ క్వారంటైన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా అట్లానే లోకమంతా చూపించు. ఇప్పుడు ఇది సేఫ్ కాదు, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. సో మచ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఫర్ ద getting me on live today ee roju and hope everybody are safe down there in US and India lo kuda. So andaru telugu vallu jagratta ga undi and please keep listening to ma deepthi nag show vinandi. She is a very good entertainer. ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువ షోస్ చేసి నువ్వు ఇంకా చాలా పాపులర్ అయి పెద్ద స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నాను దీప్తి. అబ్బా అబ్బాబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అన్నది. అండ్ అసలు ఈ రోజు షో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఏమంటారు, ఒక ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేయడం ఇస్ ద నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. సో యూఆర్ ఎ వెరీ నైస్ పర్సన్ అండ్ ఆసమ్ సింగర్ అండ్ గ్రేట్ టు హ్యావ్ యువర్ ఫ్రెండ్షిప్. అండ్ మళ్ళీ మళ్ళీ కూడా నా షోకి నేను పిలిచినప్పుడు అలా రావాలి. సో వచ్చి మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Deepthi. Take care. Yep, thanks, yep. Everybody, bye, for bye. Calling me. Call chesina callers andariki. Thank you so much. Thank you. Yep. అండ్ లిజనర్స్ విన్నారు కదా, మన అనుదీప్ దేవ్ పాడిన అద్భుతమైన సాంగ్స్ అండ్ సూపర్ సూపర్ ఎంటర్టైన్మెంట్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక సెలబ్రిటీతో వచ్చి ఇలాగే అద్భుతమైన ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తాను. సో స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. సైనింగ్ ఆఫ్. Thank you so much.